క్రూషియల్ ప్రశ్న వచ్చింది నాకు. 34 చోట్ల మీరే పోటీ చేయబోతున్నారా? నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఇది పోయినట్టే. ఇది శాసనం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎలా డిసైడ్ చేస్తారో అది ఆయన. నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కాదు కాదు, మీరు ప్రజలను చైతన్యం చేసడానికి వారాహయాత్ర పెట్టి ఊరు వాడ తిరిగి చైతన్యం చేసి మీకు ఓటేయమంటే ఓటేస్తారు, కానీ మీరు వేరే వాళ్ళకి ఓటేయమంటే ఓటేసే పరిస్థితి ఉంటుందా? రజనీకాంత్ గారు ఒక్కరికి సీట్ ఇమ్మని కానీ వేరే వాళ్ళకి ఓటేయమని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ చెప్పదండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికే వారాహయాత్ర. 34కి 34 జనసేన పోటీ చేస్తుందండి. అందులో ఒక 10-15 ఇస్తే ఎవరికైనా ఇస్తుంది? అందులో ఒక 10-15 ఇస్తే ఎవరికైనా ఇస్తుంది? రజనీకాంత్ గారు ఒక్కరికి సీట్ ఇమ్మని కానీ వేరే వాళ్ళకి ఓటేయమని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ చెప్పదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలు అనుకుంటున్నారు. నేను నమ్మను. అన్ని కులాలు అన్ని వర్గాలు అతీతంగా ప్రజలు అనుకుంటున్నారు. నేను నమ్మను. అధికార పోటీ చేయాలి. ఇచ్చేదేంటి? 5-10 పక్కన వాళ్ళకి ఇచ్చేదేంటి? అసలు కడుపు అన్నది లేవా అనుమానం తింటావా?